నువ్వు కాదు పరిపాలకునేవి నేనే బ్రిటిష్ వాడే నీ ఇంటికంటే నా ఇంత నిజాంకున్న అన్ని భవనాలను కలిపితే కూడా కోటీ ఉన్నంత పెద్దది కాదు అరవై నాలుగు ఎకరాలు ఎంత పెద్దది చూడండి తోటలు గీటలు అన్నీ ఉన్నాయి దాంట్లో ఇది కట్టింది ఎవరు జేమ్స్ అఖిలి కిరిక్ ప్యాట్రిక్ ఈ కిరిక్ ప్యాట్రిక్ అంటే ముందు ఇంకో కిరిక్ ప్యాట్రిక్ ఉండేవాడు ఆయన విలియం క్రిక్ ప్యాట్రిక్ ఆయన తమ్ముడిన విలియం క్రిక్ ప్యాట్రిక్ మొట్టమొదటి రెసిడెంట్ ఇక్కడ ఆ తర్వాత వచ్చింది ఇతను ఇతను ప పదిహేడు వందల తొంభై ఎనిమిది నుంచి పద్దెనిమిది వందల ఐదు దాకా ఏడేళ్ళు ఇక్కడ రెసిడెంట్గా ఉన్నాడు ఆయన బలవంతంగా మీర్ ఆలం ప్రధానమంత్రి మీర్ ఆలం మీర్ ఆలం మన్మరాల్ని పద్నాలుగేళ్ళ అమ్మాయిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్నాడు కథ అంతా బోగస్ అది విలియం డెర్లిం విలియం డర్లింపులు రాసినాడు వాళ్ళిద్దరి మధ్యన ప్రేమ ఉందనేది ఇతను వైట్ మొఘల్ మొఘలే కానీ వైటు ఆయన మతం కూడా మార్చుకున్నాడు ముస్లిం అయినాడు ఆయన పేరు అస్మద్ ఉద్దౌలా బహద్దుర్ అని పెట్టినారన్నారు అది బోగస్ ఎన్నడూ నమాజ్ చేయలేదు ముస్లింగా మారలేదు సుంతి కూడా చేసుకోలేదు ఆయన ఉత్త కథలు చెప్పినాడు పద్నాలుగు వేల అమ్మాయికి బ్రిటిష్ రెసిడెంట్కు ఎట్లా ప్రేమ అంకురిస్తుంది ఎట్లా ప్రేమ నడుస్తుంది కథ అది ఆ తర్వాత ఆరే లేడీలు కాపురం చేసినారు ఇద్దరు పిల్లలు పుట్టినారు లండన్ తీసుకొని పోయినారు పిల్లల్ని ఆ తర్వాత అతను కూడా చనిపోయినాడు వేరే విషయం ఆ ఆ కిరిక్ ప్యాట్రిక్ ఖైరీ ప్రేమించినట్టు చెప్తున్నారు అయితే మీర్ ఆలంకు ఆ మనమరాల్ని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఒక రకమైన ప్రేమ ఉండేది అతని మీద మంచో చెడో కోపం ఉండదు తర్వాత ప్రేమగా ముందు అయితే కోపమే ఎందుకంటే వ్యతిరేకంగానే ప్రైమ్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్కి లెటర్స్ రాసినాడు దొంగ గెంగా అని నా కూ మన ఎత్తుకొని పోతున్నాడని కూడా రాసినాడు అది వేరే విషయం అది కానీ అతను ఏం చేసినాడు పెద్ద భవనం కట్టుకోవాలి నిజాం దగ్గర పోయి చెప్పినాడు భవనం కట్టాలి ఇంత పెద్దది నాకు ఇల్లు కట్టాలన్నాడు అన్నాడు పెద్ద అది ఎంత పెద్దది అరవై నాలుగు ఎకరాల్లో పెద్ద ప్యాలెస్లు కదా రెండు ప్యాలెస్లు ఇప్పుడు మెడికల్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఇప్పుడు ఉంది అందులోనే ఉమెన్స్ మెడికల్ కాలేజ్ ఉమెన్స్ కాలేజ్ ఉంది ఈ రెండింటిది కలిపి పెద్ద కాగితం మీద తీసుకొని పోయినాడు గుడ్డ మీద పేద బొమ్మ తీసుకొని పోయినాడు ప్లాన్ ఆ మ్యాప్ చూసి నిజాం పారిపోయినాడు అక్కడ నుంచి అప్పుడు నిజాం సికందర్జా సిఖ ఉస్మాన్ అలీ నిజం నిజాం అలీఖాన్ తర్వాత సికందర్జా వచ్చినాడు ఆయన అమ్మ ఇంత డబ్బా నా ఖజానా ఖాళీ చేసేటట్టున్నారు నేను భూములు అమ్ముకోవాల్సి వచ్చేట్టుంది నా రాష్ట్రాలు జిల్లాలు అమ్ముకోవాల్సి వచ్చేట్టుంది నన్ను దివాలా తీస్తారని చెప్పి పారిపోయినాడు పారిపోతే మళ్ళీ పిలిచాడు నువ్వు లాగున్నావు నిజాంకి తెలియదు నిజాం ఆట పట్టించచ్చు నిజాంను మోసం చేయొచ్చు ఇంత పెద్దదే కట్టుకో అరవై నాలుగు ఎకరాల్లో కట్టుకో ఏమి రాజు పడదు కట్టుకో కానీ దీన్ని చిన్న కాగితం మీద తయారు చేసి తీసుకురా అంటే విజిటింగ్ కార్డు పోస్టల్ కార్డు కంటే చిన్న కార్డు దాని మీద అదే మ్యాప్ను చిన్న కార్డు మీద తీసుకొని పోయి మరినాడు నిజాంకి ఇచ్చినాడు రెండు మూడు రోజుల తర్వాత ఇస్తే అది చూసి ఆ ఏ కోయ్ బాథే ఆ ఇట్లయితే నేను శాంక్షన్ చేస్తాను అని చెప్పి ఆ బిల్లు దాని మీద సంతకం పెట్టినాడు నిజ తర్వాత నువ్వు సంతకం పెడితే చాలు తక్కిన డబ్బులైనా తనే సమకూర్చుకున్నాడు దీనికే బట్టండి దీనికే బట్టండి గానుగలు గీనుగలు సున్నము అన్ని ఇట్టే డైవర్ట్ చేసి పెద్ద ప్యాలెస్ కట్టించుకున్నాడు కిర్క్ ప్యాట్రిక్ జేమ్స్ కిర్క్ అక్లిస్ కిర్క్ ప్యాట్రిక్